ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని రామ భక్తులంతా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసిర్రు. 500 ఏళ్ల సంధి అయోధ్యలో రామ మందిరం కట్టాలని కలలుగన్నారు. అట్లిట్లా ఇన్నొద్దులకు కోదండరాముడు అయోధ్యలో కొలువుదీరిండు. బాలరాముడు భక్తులకు దర్శనం ఇచ్చిండు. ఓ చేతిలో బాణము, ఓ చేతిలో విల్లు పట్టుకున్న బాలరాముడిని చూడనీకే రెండు కళ్ళు సాలలేవంటే నమ్మురి పాండ్రి, అందరం ఓసారి దర్శనం చేసుకుని వద్దాం. ఏమి రూపం, ఏమి అందం! బాలరాముని అందమే అందం. కండ్లు కొట్టకుండా చూడబుద్ది అవుతాంది కదా. బంగారు కిరీటం, బంగారు విల్లు, బంగారు బాణం పట్టుకొని చిన్న నవ్వు నవ్వుకుంటా మన కొరకే వచ్చిండు అన్నట్టున్నాడు కదా శ్రీరాముడు. ఒకటి కాదు, రెండు కాదు, 500 ఏండ్ల సంధి రామ భక్తులంతా కండ్లల్లో వత్తులేసుకొని చూస్తున్నారు రామయ్య ఎప్పుడొస్తాడా అని. గిన్ని దినాలకు రానే వచ్చిండు బాలరాముడు. అందరి కోరిక తీర్చిండు. అయోధ్య మందిరంలో బాలరాముడు వెలిసిండు. ప్రధానమంత్రి మోదీ సార్ చేతుల మీదకెళ్ళి ప్రాణ ప్రతిష్ఠ చేసిర్రు. పూజలన్నీ ఒడిసేదాకా బాలరాముని రూపం ఎవ్వలకు చూపియలేదు. అట్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఒడిసిందో లేదో ఇక దర్శనమిచ్చిండు బాలరాముడు. 500 ఏండ్లకు అయోధ్యల దర్శనమిచ్చినవా రామయ్య అని కండ్లు చెమ్మగిలినాయి చాలా మందికి. ఇక ముందు నుంచే అయోధ్యలో ఉన్న పాత బాలరాముని విగ్రహాలను కొత్త విగ్రహం ముంగట్నే ఉంచిర్రు, పూజలు చేసిర్రు. ఓ దిక్కు అటు లోపట పూజలు నడుస్తుంటే బయట హెలికాప్టర్లతోని పూల వర్షం కురిపించిర్రు. పూజలన్నీ ఒడిసినాక పిఎం సారు అయ్యగారులకు దండాలు పెట్టిండు. పబ్లిక్ అందరిని పలకరించిండు. చేతులెత్తి దండాలు పెట్టిండు. రామ మందిరం కట్టనికే పనిచేసిన కార్మికులందరి మీద సారు పూలు చల్లిండు. ఇక శ్రీరాముని గొప్పతనం గురించి సారు మాటలనే చూడుర్రే. రామ్ భారత్ కి ఆస్థా హై, రామ్ భారత్ కా ఆధార్ హై, రామ్ భారత్ కా విచార్ హై, రామ్ భారత్ కా విధాన్ హై, రామ్ భారత్ కి చేతనా హై, రామ్ భారత్ కా చింతన్ హై, రామ్ భారత్ కి ప్రతిష్ట హై, రామ్ భారత్ కా ప్రతాప్ హై, రామ్ ప్రభా హై, రామ్ ప్రభావ్ హై, రామ్ నేతి భీ హై, రామ్ నీతి భీ హై, రామ్ నిత్యతా భీ హై, రామ్ నిరంతరతా భీ హై, రామ్ విభు హై, విశద్ హై, రామ్ వ్యాపక్ హై, విశ్వ హై, విశ్వాత్మా హై. శ్రీరాముడు అంటే అందరి దేవుడు. శ్రీరాముని జీవితమే ఓ సందేశం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక దేశంలోన్న సాధువులు సంతులు ఎక్కడెక్కడోళ్ళంతా అయోధ్యకు వచ్చిర్రు. సినిమా యాక్టర్లు, ఆటగాళ్లు, లీడర్లు అందరు అయోధ్య బాలరాముని పూజకు పోయిర్రు. మన దిక్కుకెళ్లి చంద్రాలు సారు, పవనాలు సారు, మెగాస్టార్ చిరంజీవి సారు ఇంటి ఆమెను, కొడుకు రామ్ చరణ్ ఎంట పెట్టుకొని పోయిండు. ఇక మంగళవారం సంధి అయోధ్యకు పోయే భక్తులందరికీ బాలరాముని దర్శనం దొరుకుతుందట. ప్రత్యేకం రైళ్లు కూడా నడు స్తాయట. మొత్తానికి అట్లిట్లా 100 ఏండ్ల సంధి ఎదురు చూసిన రామ భక్తుల కళ నెరవేరింది. అందరికి బంధువు ఆ శ్రీరాముడు, అందరి దేవుడు ఆ శ్రీరాముడు, మనమంతా ఎట్లా బతకాలనో చూపించిన మర్యాద పురుషోత్తముడు. అందుకే శ్రీరాముడు అయోధ్యలో వెలుస్తున్నాడంటే ఊరూరా సంబరాలు చేసుకుర్రు పబ్లిక్. రామ భక్తులంతా ర్యాలీలు తీసిర్రు. దేవుని గుళ్ళన్నీ కిక్కిరిచినాయి. ఒక్క అయోధ్యలోనే కాదు, దేశమంతా శ్రీరాముని జాతర నడిచింది. బయటి దేశాలలో కూడా అంత రామమయం అయ్యింది. ఎట్టయితే నడిచిందో ఒక్కసారి చూద్దాం పారి. నిత్య మంగళాని భవంతు, ఏ ఊర్లే చూసినా ఏ గుడికాడ చూసినా జాతర నడిచింది. రామ మందిరం సురువైంది అయోధ్యలోనే గాని రామ భక్తులు దేశమంతున్నారు కదా. అందుకే ఎక్కడోళ్ళక్కడ శ్రీరాముని మీద భక్తి సాటుకున్నారు. శోభాయాత్రలు తీసిర్రు, సీతారాముల పూజలు చేసిర్రు. రాజభవన్లో గవర్నర్ తమిళిసై మేడం అందరితో కలిసి శ్రీరామ భజన చేసింది. రామ 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 రామ
అటు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే ఇటు ఊర్లో పోంటి పెద్ద పెద్ద తెరలు పెట్టుకొని పబ్లిక్ అంతా కుర్చీలు వేసుకొని కూకొని చూసిర్రు. రామ్నగర్ అంజన్న గుల్లె హర్యానా గవర్నర్ దత్తన్న పూజలు చేసిండు. పువ్వు పార్టీ లీడర్లతో కలిసి కూకొని అయోధ్యలో జరిగిన కార్యం అంతా టీవీలో చూసిండు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు సికింద్రాబాద్ మహంకాళి గుడి కాడికి పోయిండు, పూజలు చేసిండు. ఆడా ఈడాని కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి పల్లె ప్రతి ఊరు రామనామంతో మారుమోగింది. శోభాయాత్రలు తీసి భజనలు చేసి రామభక్తులంతా భక్తి సాటుకున్నారు. మన భద్రాచలంలో కూడా సీతారాముల దర్శనానికి భక్తులు పోటెత్తిర్రు. ఆడపిల్లలంతా సంబురంగా డోలు మూతలు మోగిచ్చిర్రు. దేశమంతా ఒక్కో జాగల ఒక్కో తీరుగ నడిచింది శ్రీరాముని పండుగ. ముఖేష్ అంబానీ ఇంటికి మొత్తం శ్రీరామనామం కనిపించేటట్టు లైట్లు వేయించిండు. ఇంగ్లీషు దేశాలల్లో సుత అయోధ్య రాముని పూజలు గట్టిగా నడిచినాయి. ఇక అయోధ్యకు పోకపోయినా ఈ పెద్ద వనసుడర్రే టీవీలో చూసుకుంటా శ్రీరామునికి పూజలు చేసింది. గిట్లా దేశం అంతా రామమయం అయింది. పబ్లిక్ అంతా శ్రీరాముని పూజలు చేసి తరించిండ్రు. ఊరు వాడ రామనామం మారుమోగింది. ఫోన్ చేస్తే చాలు మా వాళ్ళు ముందుగా మంచి షెడ్యూ అడుగుతారు. ఎలా తింటున్నావా అని అడుగుతారు, పానం మంచిగా ఉంటుందా అని అడుగుతారు. ఇక ఆఖరికి ఫోన్ పెట్టేసే ముంగట అడుగుతారు ఏమని, రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయట పిల్ల అని. మా వాళ్ళే కాదు, రైతులంతా రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తుర్రు. ఇప్పుడు యాసంగి నాట్లన్నీ పడ్డాయి, ఇంకా వేస్తలేరు పైసలు ఏమైందబ్బా అని రంది పెట్టుకుంటుర్రట. గమ్ముచ్చటే ఎందుకు చూద్దాం పారు సార్. ఐటి పూనే కాలం రాగానే టింగు టింగు మనొచ్చాయి మెసేజ్లు. కానీ ఇప్పుడు యాసంగి నాట్లు ఒడిసినా ఇంకా మోగుతలేవు సెల్ఫోన్లు. అందుకే ఎక్కలేని రాంది చుట్టుకున్నదట రైతన్నలకు. రైతు బంధు పైసలు ఎప్పుడొస్తాయో ఏమోనని అందరు ఆశగా ఎదురు చూస్తారు. ఎకరానికి 5,000 రూపాయలు వేస్తే గా పైసలతోని రైతన్నలంతా ఏదో పనికి వాడుకునేటోళ్ళు. ఇక ఈ యాసంగి రైతు బంధు పైసలు కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే పోయినేడు నవంబర్లోనే వేయనికే చూసిర్రు. కానీ ఎలక్షన్లో కూడా ఉన్నదని ఆయంత ఆఖరి నిమిషంలో పైసలు వేసుడు ఆగింది. చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే రైతు బంధు పైసలు వేస్తామని హామీ ఇచ్చిర్రు. కానీ నెలన్నర రైతున్నా ఇంకా పైసలు వేయలేదు. ఒక ఎకరం నర ఉన్న వాళ్ళకి పైసలు వేసిర్రు. తాతి మోళ్ళకి ఎప్పుడు వేస్తారో చెప్తలేరు. 2 ఎకరాల లోపున్న 39 లక్షల మంది రైతులకు 1,200 కోట్లు ఇచ్చిర్రట ఇప్పటిదాకా. మొత్తం 69 లక్షల మందికి 7,600 కోట్లు జమ చేయాలన్నట. మరి అవన్నీ ఎప్పుడు ఇస్తారో ఏమోనని పరిశాన్ అవుతున్నారు అన్నదాతలు. ఇప్పటికే వరి పంటతోని కలుపుకొని అన్ని తీర్ల పంటలకు నాట్లేసుడు ఒడిసింది. కలుపు తీసే పని కూడా సురువైతున్నది. ఇంకా పెట్టుబడి పైసలు ఇస్తలేరేందని రైతులకు గావరైతున్నదట. మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్ల పొంటి తిరుగుతుంటే రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారని గట్టిగానే అడుగుతున్నారట. ఇదిట్లుంటే ఇంగో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు సర్కార్ వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకుంటారు. నీళ్ల ముచ్చట్లు కరెంటు ముచ్చట్లు ముంగటేసుకొని సురుకులు పెడతారు. రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు సార్, రోజు ఎదురు చూస్తున్నాం. సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం, చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని కాదా అన్నట్టు. ఎంపీ ఎలక్షన్ల ముంగట సర్కార్ వాళ్ళను ఇరుకునబెట్టేటందుకు కారు పార్టీ వాళ్ళు గట్టిగానే తయారైతున్నట్టున్నారు. మరిగా చూస్తూనే రోజులు గడుస్తూనే ఉన్నాయి. రైతు బంధు పైసలు చెప్పనేయాలి, తత్తిమ పథకాలు కూడా అమలు చేసే ఇవరం చేయాలి అని కోరుకుంటారట పబ్లిక్. ఏం చేస్తారో చూడాలి మరి సర్కార్ వాళ్ళు. తెగేదాకా చూడకుర్రి, తెగేదాకా చూడకుర్రి అని అంటనే ఉన్నారు. తెగేదాకా రానే వచ్చింది. 40 దినాల సంధి రోడ్డెక్కి లొల్లులు చేస్తున్న అంగన్వాడీ టీచర్ల పంచాయతీ సమరస్యం కాలేదు. చర్చల మీద చర్చలు నడిచినాయి కానీ ఇటు సర్కారు వాళ్ళు వెనకకు తగ్గలేదు, అటు అంగన్వాడీ టీచర్లు వెనకకు తగ్గలేదు. ఆఖరికి ఇగో కొలువులకు వెళ్ళి తీసేసే కడిగిపోయింది కిరికిరి. అయినా సరే ఎంతకైతే అంతకు అన్నట్టే నడిచింది కొట్లాట. అగో చూడు ఆ కషన్లలో పోరాటం. ఉప్పుల నిప్పేసినట్టు నిప్పుల ఉప్పేసినట్టు
పటా సిటపట అనుకుంటా రోజుకింత పెద్దగా అవుతుంది తప్పితే లొల్లి తక్కువ అయితేనే అయితలేదు. ఏపీలో అంగన్వాడీ పంతులు అమ్మలకు సర్కారులకు నడుమ నడుస్తున్న కిలికిలి సిలికి సిలికి గాలివాన లెక్కనే అయింది. ఇప్పుడు ఆఖరికి నౌకర్లు ఊస్టయ్యే కాడికొచ్చింది పంచాయతీ. పులులు కలిసినప్పుడే తాడు గట్టిగా వేణుకోవాలన్నట్టు సర్కారులు ఇచ్చినప్పుడే ఆఫర్లు తీసుకోవాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు ఎక్కుతామంటే నడుస్తుందా? నడువులి ఎవరి నౌకర్ల కాలు నడువులి చెప్పినప్పుడు నాకుంటే షడంగా చూస్తాం అన్నట్టు ఇటునే రోడ్లు ఎక్కితే ఉన్న నౌకర్లు ఊస్ట్ అవుతాయి అని ఇంతకు మునుపు చెప్పినట్టే అంగన్వాడీ పంతులు అమ్మల నౌకర్లు తీసేసే కాడికొచ్చింది ఇప్పుడు పంచాయతీ. అంతేకాదు ఈ నెలల 25వ తారీఖు నాడు కొత్తగా నోటిఫికేషన్, 26వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కూడా తీసుకుంటారు అనేటి ప్రచారం కూడా జోరుగా నడుస్తున్నది. ఇక దీని మీదనే ఎగస్ పార్టీ వాళ్ళు సర్కార్ వాళ్ళ మీదకి ఎత్తెత్తి పోస్తున్నారు. సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సార్ అయితే సర్కార్ వాళ్ళ మీదకి దుబ్బెత్తి పోసుకుంటూ ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు. సందు దొరికినప్పుడు సప్న దొరకబడాలన్నట్టు చంద్రాల సారు అంగన్వాడీ అక్క జెల్లెళ్ల పంచాయతీల ఏ కాలో చెయ్యో కాదు, ఏకంగా మనిషే దొరబడ్డట్టు చేసిండు. అంగన్వాడీ అక్క జెల్లెలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగానే ఉంటది అన్నట్టే రాసుకొచ్చిండు ట్విట్టర్ గుట్లే. చంద్రాల సారు అయోధ్యకు పోయిండు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఇంకెన్ని అననో ఏమో. ఇక ఇదిట్టుంటే ఏపీ సర్కార్ వాళ్లకు అంగన్వాడీ అక్క జెల్లెలకు ఏపీ అంతటా పొల్లు పొల్లు నడుస్తున్నది ఇప్పుడు లొల్లి. నెల్లూరు జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన అంగన్వాడీ అక్క జెల్లెలను అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఇటుగుంజా ఇల్లు అటుగుంజా మరి ఎప్పుడు తిన్నదో ఏమో ఈ అక్కకు కళ్ళు తిరిగి కింద పడ్డదట. ఇటు అమరావతికి వెళ్ళబోతే అక్కడి అంగన్వాడీ టీచర్లు శివంగులోలుగానే తిరగబడ్డారు పోలీసు వాళ్ళ మీదకి. ధర్నాను జడగొట్టే తందుకొచ్చిన ఆడ పోలీసు వాళ్ళను పొట్టు పొట్టు అరుచుకున్నారు. ఇటు సర్కారు వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు, కానీ మొత్తానికైతే ఇటు పోలీసు వాళ్ళకు అటు అంగన్వాడీ టీచర్లకు నడుమ పొట్టు పొట్టు నడుస్తున్నది కిరికిరి. ఇది ఎట్టదేగుద్దో ఏమో గానీ అంగన్వాడీల పంచాయతీ మీదనే ఇప్పుడు ఏపీలో జోరుగా చర్చ నడుస్తున్నది పోండ్రి. షే పార్టీ పగ్గాలు గిట్ల చేతులకు తీసుకున్నదో లేదో అప్పుడే షర్మిలక్క పోరాటం షురూ చేసింది. అన్నను పొట్టు పొట్టు సాపిచ్చింది, చంద్రాల సార్ను పొరక పొరక ఆడిపోసుకున్నది. ఇక ఇప్పుడు ఉన్నదా లేదా అన్నట్టున్న షే పార్టీకి మళ్ళా పబ్లిక్ల పతారా వెంచే కార్యం ముంగటేసుకున్నది. ఊరూరు తిరిగే ఇగ్రం చేస్తున్నదట. మరి ఇక ఎట్లెట్లా ఏమేం కథ అన్ని అరుచుకొని వద్దాం పారు సార్. అసలే టైం లేదు, ఎలక్షన్లకు 2 నెలలు ఉందనంగా షే పార్టీ పగ్గాలు చేతుల పెట్టిరి. ఇక మరి ఉరుకులు ఆడాలి అన్నట్టే చేస్తున్నది షర్మిలక్క. పగ్గాలు అందుకున్నదో లేదో అప్పుడే పరుగులు పెట్టుడు సురువు చేసింది, పోరాటానికి తయారైంది. అస్సాం రాష్ట్రంలో రాహుల్ సారును ఆగబట్టిర్రని కోపం వచ్చి విశాఖపట్నంలో దీక్ష కూకున్నది అక్క. చెయ్యి పార్టీల మీద అంతల్నే ఎంత పాయిరం పెంచుకున్నది షర్మిలక్క అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక మంగళవారం సంధి అక్క జిల్లాల పొంటి తిరుగుతుందట. ఇచ్చాపురంకి వెళ్ళి సురువు చేస్తే ఇడుపుల పాయ దాకపోతుందట. పడావు పడ్డట్టే ఆయన పార్టీని మళ్ళా మీదికి లేపే ఎగురం చేస్తున్నదట. సడుగులు ఇరిగినట్టే ఆయన చెయ్యి పార్టీకి రిపేర్లు చేస్తుందట. పబ్లిక్కుల పాతార వేంచే పండ్ల పడ్డదట. ఎలక్షన్లకు టైం ఎక్కువ లేదు కాబట్టి బండెక్కి తిరుగుతున్నది, గాని లేకపోతే నా మల్లో మల్క ఏపీలో కూడా పాదయాత్ర చేసినా చేస్తుంది అక్క అనుకుంటారు అందరూ. ఇగిదిట్లుంటే వచ్చుడు వచ్చుడుతోనే అన్న మీదికి బాణాలు సూటి పెట్టడాలకు ప్యాను పార్టీ వాళ్ళకు బరదాశ అయితలేదట. ఇప్పుడు ఇక చూడర్రి ఏమంటారు. నువ్వు జగన్ చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణాలివి. జగనన్న చేతుల్లో నుంచి మరొకరి చేతులకు పోయిన తర్వాత నీ బాణం పదును తగ్గింది, తగ్గుతుంది, లక్ష్యాన్ని భేదించలేవు. ఓ దిక్కు షర్మిలక్కనేమో తాను ఎవ్వరు ఇడిచిపెట్టిన బాణాన్ని కాదు అని చెప్తా అంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మాత్రం జగనాల సారి ఇడిచిపెట్టిన బాణమే అంటారు. బాణం ఇప్పుడు వేరేళ్ళ చేతులకు పోయింది, గురి తప్పుతుంది అన్నట్టు మాట్లాడతారు. మరి ఇక చూడాలి, అసలే జిల్లాల పోటీ తిరిగే కార్యం పెట్టుకున్నది అక్క. ఇక మరి ఆ మీటింగులలో ఎటువంటి బాణాలు సూటి పెడుతుందో ఎట్టెట్టు అవుతుందో అనుకుంటారు ఏపీ జనాలు. అయోధ్యలో బాలరాముడిని దర్శనం చేసుకోనికి ఎక్కడెక్కడో వాళ్ళంతా పోయిర్రు. అరే మమ్మల్ని విలువకపోయిర్రు కదా అని చాలా మంది బాధపడ్డారు. ఇక ఇంతమంది ఏమో పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు వెనుక సిరికి పోదామని అనుకుర్రు. అయితే కొంతమంది మాత్రం పిలిచినా పోలేదు, రండ్రి దర్శనం చేసుకొని పొర్రి అని ఆహ్వానం పలికినా సరే నై నై అని అన్నారు. సరే ఇక ఎవరి ఇష్టం వాళ్ళదు, కానీ మరి ఇక అయోధ్యకు పోకుండా వాళ్ళంతా ఏం చేసిర్రు అని అంటే ఇక చూడుర్రు ఏం చేసిర్రు. రామ
రామ రఘురామ అని పాడుతున్నా హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమము గనుమా అనుకుంటా శంభురంగ పువ్వు పాటోళ్ళంతా అయోధ్యల పాటలు పాడుకుంటా భజనలు చేస్తుంటే, తాతిమ్మ పాటోళ్ళంతా అయోధ్య రామ మందిరంలో ఏటి బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యానికి డుంబాగొట్టిరు. షేయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు అటు ఈశాన్య రాష్ట్రాలలో ఈలలు కొట్టుకుంటా భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నాడు. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా మేడం మత సామరస్యం కొరకు కోల్కతాలో ర్యాలీ చేస్తున్నది. ఎన్సీపీ పెద్ద శరద్ పవార్, యూపీ పాత సీఎం ఇట్ట పెద్ద పెద్ద తలకాయలన్నీ మొగవాటం పెట్టుకునే తిరుగుతున్నాయి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే, తమిళనాడు డిఎంకే సర్కారు అయితే అక్కడ టీవీలలో కూడా రామ మందిరం ముచ్చట్లు రాకుండా చేసిరాట. ఇట్ట ప్రతిపక్ష పార్టీలన్నీ రామ మందిరానికి రాలేదని జోరుగా చర్చలు అవుతున్నాయి ఇప్పుడు దునియాలా. ఇక అందరు అట్ట అనుకుంటుంటే నేను గుళ్ళకు పోతానంటే కూడా నన్ను గుమ్మం కాంచే ఎల్లగొట్టిలని షేయి పార్టీ పేపర్ రాహుల్ గాంధీ సార్ అనుకొచ్చిండు. मंदिर में अलाउ नहीं हमें. मैंने क्या, मैंने आपने परमिशन दिया मुझे, रजिस्टर्ड ऑर्डर है, मेरे आप मुझसे बात कीजिए. आपने परमिशन दिया, उन्होंने मुझे इनवाइट किया, मैं हाथ मैं वहाँ हाथ जोड़ना चाहता हूँ. आपको तीन बजे हाथ जोड़ना चाहता हूँ. मैंने क्या गलती की है आप मुझे बताइए, मुझे बताइए मैंने गलती क्या की है. అగనాట అసాం రాష్ట్రంలో ఉన్న బటట్రావా తాన్ గుడికి పోతుంటే రాహుల్ గాంధీ సార్కు అక్కడి పోలీసు వాళ్ళు అడ్డం తగిలేదట. అదేంది నేను ఏం పాపం చేసినా, నన్ను ఎందుకు లోపలికి పోనీయట్లేదని గట్టిగానే అడిగిండట రాహుల్ సారు. అయినా వద్దంటే వద్దన్నట్టే లోపలికి పోనీయకుండా దర్వాజా కన్నే ఆపిలాట. అందుకనే ఇగో ఇట్ట మైకుల ముంగట మాట్లాడుకుంటా దేశంలో ఉన్న ఏ గుళ్ళకు పోవాలన్నా ఒకే ఒక్కడు పోతాడు, ఎవరిని పోనీయరు అనుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు రాహుల్ సారు. ఇక ఇప్పుడు ఒక్కడే వాళ్ళు అనే దాని మీదనే నెట్ల జోరుగా చర్చ నడుస్తున్నది. ఎవరు అనేది మీరే ఆలోచన చెయ్యాలి, ఇక నేను చెప్పుడెందుకు గాని. ఏమో పోలికి రాజకీయాలు చూస్తుంటే చుట్టూ రాజకీయం నడుమ రావుడు అన్నట్టే ఉన్నది అనుకుంటూ ఇప్పుడు ఈ ముచ్చటరికైనా దేశంలో ఉన్న పబ్లిక్ అయితేనే ఉన్నది, మరి చూస్తుంటే ముచ్చట కూడా. కొడుకు ఉడితే మా తాత పేరు పెట్టుకుంటా, బిడ్డ ఉడితే మా నాయనమ్మ పేరు పెట్టుకుంటా, లేకుంటే అమ్మమ్మ పేరు పెట్టుకుంటా, లేకుంటే మా పెద్దోళ్ళ పేర్లు కలిసేటట్టు పెట్టుకుంటా అని అనుకుంటారు అవ్వయ్యలు. అట్లా అయ్యవార్ల కాడికి పోయి దేవులాడి దేవులాడి ఎవ్వలకి లేని పేర్లు పెట్టాలనుకుంటారు. కానీ ఎప్పుడన్నా పుట్టిన బిడ్డలకు పురుట్లే, అది కూడా దావకాలే పేరు పెట్టంగా చూసిర్రా. చూడకుంటే చూడరు, మేము చూపెడతాం. ఎక్కడ చూసినా రామనామ స్మరణలే వినపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కడ అయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా రామ భజనల సప్పుడే వినపడుతున్నది. అట్ట ఒక గుళ్ళలనే కాదు దావకాన్లల్లో కూడా రామనామ భజనలు చేస్తున్నారు భక్తులు. ఆవు ఇగో గిడ శిల్తలు కొట్టుకుంటా డోలు వాయిస్తున్న వాళ్ళని చూసి అన్న పొద్దు కల అంజన్న గుళ్ళ కూర్చొని భజనలు చేస్తున్నారేమో అనుకునేరు. కాదు, భోపాల్లోన్న జయప్రకాష్ శిక్షాలయంలో ఉండేటి రామ భక్తులు ఇగో ఇట దావకాన్లకు పోయి శిల్తలు కొట్టుకుంటా భజనలు చేసారు. ఆటంకగా దావకాండ పుట్టిన పిల్లగాళ్లకు పుట్టినోళ్లకు పుట్టినట్టే ఆడపిల్లకు సీత అని మగ పిల్లగానికి రామ అని పేర్లు పెట్టిరాట. సీత ఆ గయి జానకి. అది ఇగో ఇట్ట దావకాండ తిరుక్కుంటా పుట్టిన పిల్లలకు జై శ్రీరామ్ అనుకుంటా సీతారాముల పేర్లు పెట్టుడు మస్తు సంబరంగా అనిపిస్తున్నది అనుకొచ్చారు. అంతేకాదు వాళ్ళకంటే ఎక్కువ పొల్లగాళ్ళ తల్లిదండ్రులే ఇంకింత ఎక్కువ సంబరపడుతున్నారు. అయోధ్య రామ మందిరంలో రాములోరి కొలువు తిరిగాలలా మాకు బిడ్డ ఊటుడు మస్తు సంబరంగున్నది మా పూర్వజన్మ సుకృతం అనుకొస్తున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. భలే ఈ చంద్రంగున్నది కదా ముచ్చట, ఏదన్నా కానీ ఏది కానీ దావకాండ పొంటి తిరుక్కుంటా పుట్టిన పొల్లగాళ్లకు సీతారాముల పేర్లు పెట్టుడే భలే ఈ చంద్రంగా ఉన్నది పోండ్రీ.